దుర్గి మండల ఎస్ఐ దాసరి శివనాగరాజుకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్గి మండలంలో ఎస్ఐగా పనిచేసి ఇటీవల జరిగిన బదిలీలో నర్సరావుపేట టూ టౌన్ ఎస్ఐగా బదిలీ అయిన శుభ సందర్భంగా మండల ప్రజలు, పోలీస్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు. అలాగే రవీంద్ర గారు బొకే యొక్క సన్మాన కార్యక్రమం బొకే కూడా అందజేస్తున్నాం, కోరుచున్నాం సార్. బొకే కూడా ఈ దుర్గి నేపథ్యాన్ని ఎప్పటికైనా సరే ఏదైనా ఫస్ట్ పోస్టింగ్ మిమ్మల్ని విడిచిపోతున్నప్పటికీ మీరు ఎప్పుడు కూడా నా దగ్గర నా మనసులో ఉంటారు. మీరు ఏ టైంలో సరే వచ్చినా కానీ వర్షాపేట టూ టైంలో ఎటువంటి పని అన్నా కానీ నా దగ్గర రావచ్చు, నన్ను అడగవచ్చు, నేను చేసి పెడతాను, ఇబ్బంది లేదు. ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినండి, ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వాటి గురించే పనిచేసి ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక నెల రెండు నెలల ముందు నుంచి ఈ రోజు వరకు కూడా శాంతి భద్రతల గురించే పోలీసులు పరిగెడుతున్నారు. ఇలాంటి కండిషన్లో వీళ్ళు ఫీల్డ్లోకి వచ్చారు, కొత్తగా పోలీస్ స్టేషన్ అజ్యూమ్ చేసుకున్నారు, ప్రజలతో కలిసే టైం తక్కువ, ప్రజలకు నిజంగా న్యాయం చేసి కేసులు కట్టి వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేసే టైం తక్కువ. ఇలాంటి కండిషన్లో కూడా ఇంతమందిని ఆప్తమిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకున్నారంటే ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం బాధపడ్డాను, కానీ ఈ విధంగా చేస్తారు అనుకోలేదు. ఇంత మంచిగా అరేంజ్ చేసినటువంటి ఈ గ్రామస్తులందరికీ, నా ఆప్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆరు నెలల్లో చాలా చాలా కష్టాలు చూసాం. అదేవిధంగా డిఎస్పీ సార్ డైరెక్షన్స్ కానీ నాకెంతగానో చాలా ఉపయోగపడ్డాయి. ఏ చిన్న రీమార్క్ కాకుండా చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి మా డిఎస్పీ సారు మరియు మా సిఏ గారు చాలా సహకరించారు. ఇక మా సిఏ గారు అయితే నాకు గురువు గారి లెక్కే, మన ఇప్పటికీ చాలా గుర్తుపెట్టుకుంటాను సార్.